ఓబీసీ సంక్షేమం. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాలలో 50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలలో కనీసం 20,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. మనం బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 75,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఉన్న ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర అన్నింట బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు వారి ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా 50% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువస్తాం. బీసీల్లోని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. బీసీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉన్న 35,000ను 50,000 రూపాయలకు పెంచుతాం. ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్టసభల్లో అవకాశాన్ని కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. బీసీ జనగణ చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తూ పంపిస్తాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. ఆ కమిషన్ పరిధిని విస్తరించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కుల సర్టిఫికెట్ల దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు ఎంబీసీల వ్యవహారమైతేనేమి, రోజువారు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి, రాష్ట్రం పరిధిలో లేనివి కేంద్రానికి సిఫార్సు చేసి పంపించే అంశాలైతేనేమి, వీటినన్నింటినీ పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను చట్టబద్ధంగా పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇక్కడే పరిష్కరిస్తూ కేంద్ర పరిధిలోని అంశాలు అయితే ఆ కమిషన్ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను పొందుపరుస్తూ కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాం.